రంజా పవన్ కళ్యాణ్లా కనిపిస్తున్నాడే. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరును యంగ్ హీరోలు బాగా వాడుకునేవాళ్ళు. అయితే చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ పేరు వాడుకోవటం బాగా పెరిగిపోయింది. పవన్ పేరును బాగా వాడుకునే యంగ్ హీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సింది నితిన్ గురించి. తన ప్రతి సినిమాలోనూ పవన్ రిఫరెన్స్ల కోసం ట్రై చేస్తుంటాడు నితిన్. తన అభిమాన కథానాయకుడిగా అనుకరించే ప్రయత్నము చేస్తుంటాడు. అయితే అవి ఒకటి రెండు సన్నివేశాల వరకు పరిమితమవుతుంటాయి. కానీ ఇప్పుడు తన కొత్త సినిమా లైలో అయితే అచ్చంగా పవన్ కళ్యాణే తలపించేస్తున్నాడు నితిన్. ఇటీవలే విడుదలైన లై టీజర్ చూస్తే పవన్ గుర్తుకు రాకమానదు. టీజర్ చివరిలో నితిన్ ట్రైన్ నుంచి దూకుతూ రౌడీని తంతు కిందకి దూకి నిలబడే సీన్ చూస్తే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు అక్కడ. పంజా సినిమాలో పవన్ గెడ్డంతో గాగుల్స్తో ఎలాంటి లుక్లో కనిపించాడో, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో ఇక్కడ నితిన్ కూడా అలాగే కనిపించాడు. తన ఆరాధ్య కథానాయకుడిని అనుకరించే విషయంలో నితిన్ అసలు మొహమాటాలు పెట్టుకోడు, సిగ్గుపడడు కూడా. కాబట్టి సినిమాలో మరింతగా పవన్ మార్క్ నితిన్ విన్యాసాలు చూడొచ్చేమో. ఇలాంటి పవర్ స్టార్ అభిమానుల్ని బాగా ఆకర్షిస్తాయి. నితిన్ వాళ్ళెప్పుడు ఓన్ చేసుకుంటారు. లై మీద ముందు నుంచే మంచి అంచనాలుండగా టీజర్ విడుదలయ్యాక అవి మరింత పెరిగిపోయాయి. ఈ చిత్రం 11 ఆగస్టున ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.